నమస్కారం, నా పేరు దీక్షిత్. ఈరోజు మనం మూర్ఛ వ్యాధికి సంబంధించి కొన్ని మూఢనమ్మకాల గురించి తెలుసుకుందాం. మూర్ఛ వ్యాధిని ఇంగ్లీష్లో ఎపిలెప్సీ అని అంటారు. ఎపిలెప్సీ ఉన్నవారికి ఫిట్స్ రావడం చాలా కామన్. అలా అని ఫిట్స్ ఉన్న ప్రతి వారికి ఎపిలెప్సీ ఉన్నట్లు కాదు. మూర్ఛ వ్యాధికి వైద్యం లేదన్న మూఢనమ్మకంతో చాలామంది హాస్పిటల్ని సంప్రదించారు. ఒకవేళ మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఫిట్స్ ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి, ఎందుకంటే మూర్ఛ వ్యాధికి వైద్యం ఉంది. ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళాలు గుర్తు పెడితే ఫిట్స్ తగ్గుతుందనుకోవడం నిజం కాదు. ఫిట్స్ వచ్చే వారికి సరిగ్గా గాలి ఆడే విధంగా చూడాలి. వారి కదలికలని బలవంతంగా ఆపకూడదు, అవి వాటంతట అవి ఆగిపోయే వరకు వేచి ఉండాలి. ఎపిలెప్సీ ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎపిలెప్సీ ఉన్నవారి మానసిక క్షమత మామూలు మనుషుల వారికి ఉన్నంతనే ఉంటుంది. వారి రోజువారి పనులు చేసుకోగలుగుతారు, అలాగే మామూలు మనుషుల్లాగానే ఆలోచించగలుగుతారు. ఎపిలెప్సీ ఉన్నవారికి ఫిట్స్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం. అందువలన ముందు జాగ్రత్తగా డాక్టర్ దగ్గర చూపించుకుంటే వాళ్ళు ఫిట్స్ రాకుండా మందులని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మందులు వేసుకోవడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఇలాగే ఎపిలెప్సీని మనము కంట్రోల్ చేయవచ్చు. ఎపిలెప్సీ వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ వైద్యంతో లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచవచ్చు. కావున మీరు ఈ పాడ్కాస్ట్ని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. అలా షేర్ చేయడంతో మీరు చాలామంది ప్రాణాలని కాపాడిన వారవుతారు. ఈ పాడ్కాస్ట్ని విన్నందుకు ధన్యవాదాలు.